హలో ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది ఎవరు మీలో కోటీశ్వరుల షోలో ఈ మధ్యన రాజా రవీంద్ర అనే వ్యక్తి 1 కోటి రూపాయలు అయితే గెలుచుకున్నారు. అలాగే ఈ 1 కోటి రూపాయలు గెలుచుకున్న మొదటి వ్యక్తి ఇతనే, అలాగే 1 కోటి రూపాయలు చెక్పై సంతకం చేసిన మొదటి హోస్ట్ నేనే అని చెప్పి ఎన్టీఆర్ గారు అయితే చాలా ఆనందపడ్డారు. మరి ఈ రాజా రవీంద్రను అడిగిన 15 ప్రశ్నలు ఏంటో ఒకసారి చూద్దాం ఇక్కడ. అలాగే ఆన్సర్స్ అనేది మీకు గ్రీన్ కలర్లో కనిపిస్తాయి, క్లియర్గా చూసుకోండి. ఈ రాజా రవీంద్ర కొత్తగూడెంకు చెందిన వ్యక్తి, క్రైమ్ బ్రాంచ్లో ఎస్ఐగా అయితే పనిచేస్తున్నారు. ఈయన ఖాళీగా ఉన్నప్పుడు మార్షల్ ఆర్ట్స్ అలాగే షూటింగ్ అయితే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే ఆయనకు బాగా ఇష్టం అని చెప్పారు. సో ఇక ఆయన అడిగిన 15 ప్రశ్నలు ఏంటో మీరు ఇక్కడ చూసేయండి. అలాగే రూల్స్ అన్నీ చెప్పి ఎన్టీఆర్ గారు అయితే గేమ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. మొదటి క్వశ్చన్, సాధారణంగా వీటిలో దేని మీద చెల్లుబాటు తేదీ ముద్రించి ఉండదు. యూజువలీ విచ్ ఆఫ్ దిస్ డస్ నాట్ హ్యావ్ ఏ డేట్ ఆఫ్ వ్యాలిడిటీ ప్రింటెడ్ ఆన్ ఇట్? ఆధార్ కార్డ్, పాస్పోర్ట్, డెబిట్ కార్డ్, డ్రైవర్స్ లైసెన్స్. ఆన్సర్ ఆధార్ కార్డ్. సెకండ్ క్వశ్చన్, ఈ విగ్రహంలో కనిపిస్తున్న వారిని గుర్తించండి. ఐడెంటిఫై ద పర్సనాలిటీ డిపిక్టెడ్ ఇన్ ద స్టాట్యూ. మహావీర, బాహుబలి, బుద్ధుడు, గురునానక్. ఆన్సర్ బుద్ధ. సో ఇక్కడ ఎన్టీఆర్ గారు అయితే అడిగారు, మరి ఆ విగ్రహం ఎక్కడ చూశారు మీరు అని చెప్పి, అది హుస్సేన్ సాగర్లో ఉంటుందని ఆయన చెప్పారు. నెక్స్ట్, వీటిలో కత్తి సామోస్ ఎలంబం మరియు కలరిపయట్టు అనేది దేనికి ఉదాహరణలు? కత్తి సామోస్ ఎలంబం అండ్ కలరిపట్టు ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ విచ్ ఆఫ్ దీజ్? నృత్యం, సంగీతం, చిత్రలేఖనం, మార్షల్ ఆర్ట్స్. ఈయనకి ఎక్కువగా మార్షల్ ఆర్ట్స్ అంటే ఇష్టం కాబట్టి ఆయనకి ఇవన్నీ తెలుసు అని చెప్పారు. సో ఆన్సర్ డీని, మార్షల్ ఆర్ట్స్ని లాక్ చేయమని చెప్పారు వెంటనే ఎన్టీఆర్ గారు. దాన్ని లాక్ చేసి కరెక్ట్ ఆన్సర్ అని చెప్పి కంగ్రాచులేషన్ చెప్పారు. దీంతో ఆయన 3000 రూపీస్ గెలుచుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం కన్నా ఎక్కువ జనాభా ఉన్న దేశాలు ఎన్ని? హౌ మెనీ కంట్రీస్ హ్యావ్ మోర్ పాపులేషన్ దాన్ ఇండియా? ఆప్షన్స్ 1, 2, 3, 4. దానికి ఆయన, మన దేశం కంటే ఎక్కువ జనాభా కలిగిన దేశం ఒకటి, అది చైనా అని చెప్పి ఆన్సర్ ఏని లాక్ చేయమన్నారు. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. దీంతో 5000 రూపాయలు గెలుచుకున్నారు 4 ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పి. ఇక 5వ ప్రశ్న, 10,000 రూపాయల ప్రశ్న. 2019లో భారత హోమ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారు ఎవరు? హూ టుక్ ఛార్జ్ యాజ్ ద హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇన్ 2019? ఆప్షన్స్ నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, రవిశంకర ప్రసాద్, అమిత్ షా. ఆయన ఆప్షన్ డీని లాక్ చేశారు అమిత్ షాను. ఆయను ఆప్షన్ డీని లాక్ చేసి 10,000 రూపాయలు గెలుచుకున్నారు. నెక్స్ట్, రేడియో ప్రసారాలలోని ఏఎం మరియు ఎఫ్ఎంలో ఎం దేనిని సూచిస్తుంది? ఇన్ రేడియో బ్రాడ్కాస్టింగ్ వాట్ డస్ ద ఎం ఇన్ ఏఎం అండ్ ఎఫ్ఎం స్టాండ్స్ ఫర్? ఆప్షన్స్ మీటర్, మాడ్యులేషన్, మ్యాగ్నిట్యూడ్, మిషన్. ఆయన, నేను ఎక్కువ వాకిటాకీ వాడతాను సో నాకు తెలుసు మాడ్యులేషన్ అని చెప్పి క్లియర్గా ఆప్షన్ బిని లాక్ చేయమన్నారు. ఈయన 20,000 రూపీస్ గెలుచుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మానవ అవయవాలలో ఐరిస్, లెన్స్ మరియు రెటీనా ఉంటాయి? విచ్ ఆఫ్ దీస్ హ్యూమన్ బాడీ పార్ట్స్ కంటెంట్స్ ద ఐరిస్, లెన్స్ అండ్ రెటీనా? ఆప్షన్స్ ఊపిరితిత్తులు, చెవులు, కళ్ళు, కడుపు. లంగ్స్, ఇయర్స్, ఐస్, స్టమక్. ఆప్షన్ సి కళ్ళు లాక్ చేసి ఆయన సరైన సమాధానాన్ని చెప్పారు. 40,000 రూపాయలు ఇక్కడితో గెలుచుకున్నారు. నెక్స్ట్, 80,000 రూపాయల ప్రశ్న, వీటిలో ఆంధ్రప్రదేశ్లోని అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలిసే నది ఏది? విచ్ ఆఫ్ దీస్ రివర్స్ ఫ్లోస్ ఇన్ టూ ద బే ఆఫ్ బెంగాల్ నియర్ అంతర్వేది ఇన్ ఆంధ్రప్రదేశ్? సో ఈస్ట్ గోదావరిలో ఉంది అంతర్వేది అని చెప్పి ఆయన వెంటనే గోదావరి లాక్ చేయమని చెప్పారు. సో దీంతో 80,000 గెలుచుకున్నారు. నెక్స్ట్, 160,000 రూపాయల ప్రశ్న, 9వ ప్రశ్న, ఇన్ హిందూ మెథాలజీ హూ అమాంగ్ దీజ్ ఈజ్ ఏ గురు ఆఫ్ కర్ణ? హిందూ పురాణాలలో వీరిలో కర్ణుడి గురువు ఎవరు? వ్యాసుడు, పరశురాముడు, పాండురాజు, కృష్ణుడు. ఆయన వెంటనే, నేను దాన వీర సౌరకర్ణ సినిమా చూశాను, అందులో పరశురాముడే గురువు, సో అతడే అని చెప్పి ఆప్షన్ బిని లాక్ చేయమన్నారు. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఎన్టీఆర్ గారు అయితే కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేశారు, కానీ ఆయన కన్ఫ్యూజ్ అవ్వలేదు, నేను సినిమా చూశాను బాగా గుర్తుంది అని చెప్పారు. సో దీంతో 160,000 అయితే గెలుచుకున్నారు. నెక్స్ట్, 320,000 రూపాయల ప్రశ్న, 10వ ప్రశ్న, ఆగస్టు 2021లో ఆపరేషన్ దేవీ శక్తిలో భాగంగా ఏ ప్రాంతం నుండి భారత ప్రభుత్వం 800 పై చిలుకు జనాన్ని తరలించింది?
In August 2021, from where did the Indian government evacuate more than 800 people as a part of Operation Devi Shakti? Options: Afghanistan, Iraq, Syria, Myanmar. ఆయన వెంటనే తాలిబన్లు గవర్నమెంట్ని పడగొట్టి ఆక్రమించి ఇవన్నీ చేశారు. సో ఆఫ్ఘనిస్తాన్ అనుకుంటున్నాను కానీ డౌట్ అని చెప్పి ఆయన ఆడియన్స్ పోల్ అడిగారు. సో ఆడియన్స్ పోల్ యాక్టివేట్ చేసిన తర్వాత సో ఆడియన్స్ పోల్లో కూడా ఆయనకి ఆప్షన్ ఏ వచ్చింది ఎక్కువగా. సో ఆయన దానితో ఆప్షన్ ఏని లాక్ చేయమన్నారు. సో ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అని చెప్పి కంగ్రాచులేషన్ చెప్పారు. ఇంతటితో 320,000 రూపాయలు గెలుచుకున్నారు. నెక్స్ట్ 320,000 రూపాయల చెక్పై సైన్ చేసి పక్కన పెట్టారు ఎన్టీఆర్ గారు. వాళ్ళ వైఫ్ కూడా చూపించారు రాజా రవీంద్ర గారి వైఫ్కి. నెక్స్ట్ భారత స్వాతంత్ర్యం పొందినప్పుడు బ్రిటిష్ వైస్రాయిగా ఉన్నది ఎవరు? హూ వాజ్ ద బ్రిటిష్ వైస్రాయి వెన్ ఇండియా బికేమ్ ఎన్ ఇండిపెండెంట్ కంట్రీ? లార్డ్ వేవెల్, లార్డ్ మౌంట్ బాటెన్, లార్డ్ ఎల్గిన్, లార్డ్ రిప్పన్. ఈయన ఆలోచించి లార్డ్ మౌంట్ బాటెన్ అని చెప్పారు. అయితే ఇక్కడ ఎన్టీఆర్ గారు కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేశారు, అదే ఎందుకు అనుకుంటున్నావు ఆలోచించు అని. సో ఆయన ఆలోచించి లార్డ్ మౌంట్ బాటెన్ని లాక్ చేయమని చెప్పారు. సో కరెక్ట్ ఆన్సర్ చెప్పి 640,000 అయితే గెలుచుకున్నారు. నెక్స్ట్ 1,50,000 ప్రశ్న, 12వ ప్రశ్న. ఒకే పారాలింపిక్స్లో బహుళ పథకాలు సాధించిన మొదటి భారత మహిళ ఎవరు? హూ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ మల్టిపుల్ మెడల్స్ అట్ ఏ సింగిల్ ఎడిషన్ ఆఫ్ ద పారాఒలింపిక్స్? అవని లేఖరా, దీపా మలిక్, అంజలి భగవత్, భవీనా పటేల్. ఆయన ఆలోచించి వెంటనే అవని లేఖరా అని చెప్పారు. ఎందుకంటే ఈయనకు షూటింగ్ అంటే ఇష్టం. సో ఆమెకు కూడా షూటింగ్లోనే ఆ అవార్డ్స్ అయితే వచ్చాయి. సో వెంటనే ఆయన అవని లేఖరాని లాక్ చేయమన్నారు. అప్పుడు ఎన్టీఆర్ గారు సడన్గా లేచి రాజా రవీంద్ర గారి దగ్గరికి వెళ్ళి ఆయన చైర్ కింద ల్యాప్టాప్ కింద వెతకడం మొదలుపెట్టారు. వెతికి ఏమైనా చీటీలు పెట్టావా, అన్నీ కరెక్ట్గా చెబుతున్నావు అని చెప్పి ఒక జోక్ వేసి అందరినీ నవ్వించారు. సో 1,50,000 రూపాయలు గెలుచుకున్నారు. నెక్స్ట్ 25,00,000 ప్రశ్న, 13వ ప్రశ్నకు వెళ్లే ముందు టైం అయిపోయింది, సైరన్ మోగుతుంది. సో ఆ రోజు గేమ్ అయితే అంతటితో ఆపారు. నెక్స్ట్ డే మరలా స్టార్ట్ చేశారు 13వ ప్రశ్న, 25,00,000 ప్రశ్న. 2020లో ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఏ పదం ఇటాలియన్ భాషలో 40 రోజులు అని అర్థం వచ్చే ఒక పదం నుంచి వచ్చింది? విచ్ వర్డ్ దట్ బికేమ్ ఫ్యామిలియర్ టు మెనీ అరౌండ్ ద వర్ల్డ్ ఇన్ 2020 కమ్స్ ఫ్రమ్ ద ఇటాలియన్ ఫర్ 40 డేస్? లాక్డౌన్, ఐసోలేషన్, క్వారంటైన్, పాండమిక్. ఈయన దీనికి ఆలోచించి వెంటనే క్వారంటైన్ అంటారు. క్వారంటైన్ని లాక్ చేయమన్నారు. అయితే ఎన్టీఆర్ గారు క్వారంటైన్ ఎందుకు అనుకుంటున్నారు, క్వారంటైన్ అంటే మనకి 14 రోజులే కదా అంటారు. అయితే మనకి ఇండియన్ గవర్నమెంట్ 14 రోజులు పెట్టింది, కానీ యాక్చువల్గా క్వారంటైన్ అంటే వాళ్ళు 40 రోజులనే అర్థాన్ని తీసుకొచ్చారు అని చెప్పారు. సో అదే కరెక్ట్ ఆన్సర్. సో దీనితో ఆయన 25,00,000 గెలుచుకున్నారు. తన వైఫ్ చాలా ఆనందంగా కనిపిస్తుంది. నెక్స్ట్ 14వ ప్రశ్న, 50,00,000 ప్రశ్న. జాతీయ వైద్యుల దినోత్సవం ఏ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మరియు వైద్యుడు అయిన ఒక వ్యక్తి జ్ఞాపకార్థం జరుపుతారు? ఇన్ ద మెమరీ ఆఫ్ ఏ డాక్టర్ అండ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ విచ్ స్టేట్ ఈజ్ నేషనల్ డాక్టర్స్ డే సెలబ్రేటెడ్ ఇన్ ఇండియా? ఆప్షన్స్ మిజోరాం, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, కేరళ. దీనికి ఆయన ఆలోచించి వెస్ట్ బెంగాల్ అని అనిపిస్తుంది కానీ డౌట్ అని చెప్పారు. సో దీంతో లైఫ్ లైన్ అయితే వాడతారు 50-50. సో ఎన్టీఆర్ గారు దీంతో 50-50 యాక్టివేట్ చేసి 2 తప్పు ఆన్సర్లను అయితే రిమూవ్ చేస్తారు. యాక్చువల్గా ఆయనకి పశ్చిమ బెంగాల్ అలాగే కేరళ అని డౌట్ ఉండేది. సో కేరళ ఎక్కడి నుంచి పోయింది, సో పశ్చిమ బెంగాల్ని పెడతారు. అలాగే ఎందుకు అంటే అక్కడ జ్యోతి బసు గారు చీఫ్ మినిస్టర్గా చేశారు. సో ఆయనే అనుకుంటున్నాను అంటారు. అయితే దానికి ఎన్టీఆర్ మాత్రం చీఫ్ మినిస్టరే కానీ డాక్టరేటే, కానీ అతను డాక్టర్ అయితే కాదు అంటారు. అయితే కరెక్ట్ ఆన్సర్ పశ్చిమ బెంగాలే, కానీ జ్యోతి బసు గారు అయితే కాదు, బీసీ రాయ్ అని చెప్పి ఎన్టీఆర్ గారు ఆయనకు చెప్తారు. సో వెంటనే ఆయన అయితే జ్యోతి బసు గారికి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే సేమ్ స్టేట్లో ఉన్నందుకు, లేదంటే నేను ఇక్కడ తప్పు అయ్యేవాడిని అని చెప్పి ఒక్కసారి భయపడతారు. నెక్స్ట్ చివరి ప్రశ్న, 1,00,000 రూపాయల ప్రశ్న, 15వ ప్రశ్న. 1956 రాష్ట్రాల పునర్విభజన చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్ అవతరణకు కారణమైన కమిషన్కు ఎవరు అధ్యక్షత వహించారు? హూ చైర్డ్ ద కమిషన్ హూజ్ రికమెండేషన్స్ రిజల్టెడ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ త్రూ ద స్టేట్స్ రికగ్నైజేషన్ యాక్ట్ 1956? రంగనాథ్ మిశ్రా, రంజిత్ సింగ్ సర్కారియా, బీపీ మండల్, ఎస్ ఫజల్ అలీ.
చివరి ప్రశ్నకు ఈయన చాలా భయపడతారు. అలాగే దీనికి ఆన్సర్ అయితే నాకు ఎస్ ఫజల్ అలీ అనుకుంటున్నాను కానీ డౌట్ అంటారు. సో ఎన్టీఆర్ గారు, మరి డౌట్ ఉంటే మరి మీకు ఇంకా ఒక లైఫ్ లైన్ ఉంది వాడుకోండి అంటారు. ఆయన వెంటనే మరి వీడియో కాల్ చేయమని చెప్తారు ఆయన ఫ్రెండ్కి. ఓకే, చివరి లైఫ్ లైన్ అయినా వీడియో కాల్ని అయితే యాక్టివేట్ చేస్తారు. అక్కడ డిస్ప్లేలో వాళ్ళ ఫ్రెండ్స్ లిస్ట్ని అయితే చూపిస్తారు. అక్కడ నుంచి రాజా రవీంద్ర గారు తన ఫ్రెండ్ అయిన ప్రేమ్ గారిని ఎంచుకుంటారు. సో ప్రేమ్ గారికి అయితే వీడియో కాల్ చేయడం స్టార్ట్ అవుతుంది. వీడియో కాల్ చేసిన తర్వాత ప్రేమ్ గారు లైన్లోకి వస్తారు. సో ఆయనకి ఈ క్వశ్చన్ చదివి ఆప్షన్స్ చెప్తారు. సో ఆ ప్రేమ్ గారు విని వెంటనే ఆప్షన్ డి అనుకుంటున్నాను, 90% అవ్వచ్చు అని చెప్తారు. కన్ఫామ్గా ష్యూర్గా అయితే చెప్పరు. సో టైం అయిపోతుంది, కాల్ కట్ అవుతుంది. నెక్స్ట్ మరలా రాజా రవీంద్ర గారు 90% అని చెప్పి మరలా కన్ఫ్యూజన్ పెట్టావు అని చెప్పి అంటారు. అనుకుని ఆప్షన్ డినే లాక్ చేయమంటారు. ఎన్టీఆర్ గారు లాక్ చేసిన తర్వాత, ఎక్కడతో మీరు డ్రాప్ అయి ఉంటే మీకు 25 లక్షలు వచ్చేవి, నైంటీ పర్సెంటే ఉన్నప్పుడు డౌట్ ఉన్నప్పుడు ఎందుకు ఆన్సర్ పెట్టారు అని చెప్పి కొంచెం టెన్షన్ పెడతారు. అయితే కొంతసేపు టెన్షన్ తర్వాత ఫైనల్గా కంగ్రాచులేషన్స్, మీరు 1 కోటి రూపాయలు గెలుచుకున్నారు అని చెప్పి క్లాప్స్ కొట్టి ఆయన లేపి కంగ్రాచులేట్ చేస్తారు. సో ఇంతటితో ఈయన 1 కోటి రూపాయలు అయితే గెలుచుకున్నారు. ఇవన్నమాట ఈయన అడిగిన 15 ప్రశ్నలు అయితే. సో చాలా థ్రిల్లింగ్గా ఉంది గేమ్ అయితే. మొత్తానికి ఈయన 1 కోటి రూపాయలు గెలుచుకున్నారు ఈ షోలో మొదటి వ్యక్తి. అలాగే ఈ షోలో 1 కోటి రూపాయల చెక్పై సంతకం చేసిన మొదటి హోస్టు ఈ ఎన్టీఆర్ గారు అన్నమాట.